వేతనజీవులంతా రిస్క్ లేని పెట్టుబడుల కోసం చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ప్రిన్సిపల్ అమౌంట్ వాళ్ళు మదుపు చేస్తున్న మొత్తానికి ఏమాత్రం తగ్గకుండా అదనంగా స్థిరంగా ఆదాయం వచ్చే పథకాల వైపే మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అలాంటి స్థిర ఆదాయ పథకాలు, ముఖ్యంగా రిస్క్ లేని రాబడి ఇచ్చే పథకాలు ఏమున్నాయో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. బ్యాంకుల్లో కానీ లేదా పోస్ట్ ఆఫీసుల్లో మీరు పీపీఎఫ్ అకౌంట్ని మీరు ప్రారంభించవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ పథకం కింద రకరకాల పన్ను మినహాయింపులు కూడా మనకి వస్తాయి. ఏటీసీ కింద దాదాపు మనకి 150,000 రూపాయల వరకు మనము దీంట్లో మదుపు చేయొచ్చు. ప్రస్తుతము మన సవరించిన వడ్డీ రేట్ల ప్రకారము 6.4% వడ్డీ దీని మీద లభిస్తుంది. ఈ వడ్డీ ప్రతి సంవత్సరము వడ్డీని మళ్ళీ ప్రిన్సిపల్కి కలపడం వల్ల మీకు దీర్ఘకాలంలో మీకు అధిక రాబడి ఉంటుంది. ఆ అధిక రాబడి ఎంత ఉంటుందంటే 6.4% అనేది మీకు ప్రస్తుతం ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు కిందగానే కనిపించవచ్చు. కానీ ఈ వడ్డీ ఆదాయాన్ని మళ్ళీ అసలు మొత్తానికి కలపడం వల్ల ఆ తర్వాత సంవత్సరం వచ్చే వడ్డీ మీకు అధికంగా ఉంటుంది. సో కనుక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇప్పుడు కూడా 15 సంవత్సరాల కోసం మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 15 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే అమౌంట్స్ ఏవైతే ఉంటుందో వాటి మీద సగటున సిఏజీఆర్ అంటాము. మీకు కాంపౌండెడ్ యాన్యువల్ రేట్ ఆఫ్ గ్రోత్ రేట్ ఎంత ఉంటుందంటే దాదాపు 8 నుంచి 9% వరకు ఉంటుంది. సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది పూర్తి స్థాయిలో భద్రత కలిగిన ఒక సాధనం. అలాగే వీటిలో కనీసంగా 500 రూపాయలు మదుపు చేసే అవకాశంతో పాటు దీంట్లో 15 సంవత్సరాల వరకు ఆగాల్సిన అవసరం లేదు. మధ్యలో 7 ఏళ్ళ తర్వాత మనం కొంత అమౌంట్ని మనం వెనక్కి తీసుకోవచ్చు. ఆ వెనక్కి తీసుకునేటప్పుడు మనం ఇవ్వాల్సింది ఏంటంటే అత్యవసరాల కోసం మాత్రమే వెనక్కి తీసుకున్నది. అంటే పిల్లల పెళ్ళిళ్ళు, చదువు, ఇల్లు కట్టుకోవడం లేదా ఇల్లు కొనుక్కోవడం లాంటి అవసరాల కోసం పీపీఎఫ్ నుంచి అమౌంట్స్ని వెనక్కి తీసుకోవచ్చు. ఏటా 100,000 రూపాయలు కనుక మీరు మదుపు చేసినట్టయితే ప్రస్తుతం వడ్డీ రేట్ల ప్రకారము 15 ఏళ్ల తర్వాత అది మీకు 70,00,000 రూపాయలు కూడా వస్తుంది. ఇక రెండవది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, జాతీయ పొదుపు పథకం. ఇది చిన్న మొత్తాల పొదుపు పథకము. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి దీనికి హామీగా ఇస్తారు. అంటే హామీ ఉంటుంది మీకు ఎలాంటి అత్యంత భద్రతమైన ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందంటే ఇప్పుడు అది నేషనల్ సేవింగ్స్ స్కీమ్, జాతీయ పొదుపు పథకం కింద వస్తుంది. దీంట్లో కనీసంగా 100 రూపాయల దగ్గర నుంచి ఎంత మొత్తాన్నైనా మదుపు చేయొచ్చు. దానికి లిమిటేషన్స్ అంటూ లేదు. 5 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది దీనికి. ఏటా 5.9% వడ్డీ ఉంటుంది దీనికి. దీనికి కూడా సెక్షన్ 80C కింద ఆదాయ పన్ను 80C కింద దీన్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కూడా గరిష్టంగా 150,000 రూపాయల వరకు. ఒకవేళ మీరు మదుపు చేసి 7 ఏళ్ళలోపు మీకు అత్యవసరం కొద్దీ విత్డ్రా చేసుకుంటే మీకు ఎలాంటి వడ్డీ లేకుండా మీకు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో అంత మొత్తాన్ని మీరు వెనకిస్తారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే భారత ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది, ప్లస్ 5.9% వడ్డీ ఉంటుంది. దీంట్లో కూడా క్యుములేటివ్ ఇంట్రెస్ట్ ఇస్తారు కనుక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి అధిక వడ్డీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇక మూడవది లిక్విడ్ ఫండ్స్. ఇవి కూడా మ్యూచువల్ ఫండ్స్ లాంటి సాధనాలే. ఈ సాధనాల్లో సాధారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వ బాండ్లలో మదుపు చేసి అలాగే ప్రభుత్వ ఇన్స్ట్రుమెంట్స్, టీబిల్ ట్రెజరీ బిల్స్ అంటాము, బాండ్స్ అంటాము, డిబెంచర్స్, వాళ్ళన్నీ లిక్విడ్ ఫండ్స్ అన్ని కూడా స్థిర ఆదాయ పథకాల్లో మదుపు చేసి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మనకి రాబడి కింద ఇస్తాయి. ఇందులో చాలా మ్యూచువల్ ఫండ్స్, అన్ని మ్యూచువల్ ఫండ్స్ లిక్విడ్ ఫండ్స్ని ఆఫర్ చేస్తాయి. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే డైలీ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ అవకాశం కూడా ఉంటుంది. అంటే ఏ రోజుకి ఆ రోజు వడ్డీ ఆదాయాన్ని మళ్ళీ ప్రిన్సిపల్కి కలిపి దాన్ని మళ్ళీ దాని మీద వడ్డీ, అంటే దీనివల్ల అదనపు ఆదాయం కూడా వస్తుంది. దీన్ని కొన్ని రోజులు అంటే వారం లోపు దగ్గర నుంచి మీరు ఎన్ని సంవత్సరాల వరకైనా సరే దీంట్లో రీఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లిక్విడ్ ఫండ్స్లో మీకు కాలపరిమితి అంటూ లేదు. మిగతా వాటిలో కాలపరిమితి ఉంది కానీ వీటిలో కాలపరిమితి లేదు. ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. అదే రోజు మీకు మీ అకౌంట్స్లో క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రిస్క్ లేని రాబడి లిక్విడ్ ఫండ్స్లో ఉంటుంది. ఇక నాలుగోది సుకన్య సమృద్ధి యోజన. ఇది ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగం. ఆడపిల్ల విద్య, వివాహం అలాంటి ఖర్చుల కోసం ఉద్దేశించిన పథకం ఇలాంటి ఇది. ఈ సుకన్య సమృద్ధి యోజన కింద 6.9% వడ్డీ రేట్ని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఆడపిల్లల పేరిట 15 ఏళ్ల వయసులోపు ఎప్పుడైనా సరే దీన్ని మదుపు చేయొచ్చు.
ప్రభుత్వ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసులో ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ని ప్రారంభించవచ్చు. అమ్మాయికి 21 ఏండ్లు వస్తే కనుక ఈ పథకం మెచ్యూరిటీ అవుతుంది. 18 ఇయర్స్ వచ్చిన తర్వాత విద్య, అలాగే వివాహము, అలాగే అనారోగ్యం, తీవ్ర అనారోగ్యం లాంటి సమస్యల కారణంగా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది దీంట్లో. దీనికి కూడా ప్రభుత్వం పూర్తి హామీ ఇస్తుంది, అంటే రాష్ట్రపతి, భారత ప్రభుత్వము, రాష్ట్రపతి దీనికి హామీ ఇస్తారు. ఈ హామీ ఇచ్చే పథకాలన్నీ కూడా చాలా భద్రమైనవి, వాటికి ఎలాంటి రిస్క్ లేదు, ప్లస్ రిటర్న్ కూడా మీకు స్థిరంగా ఉంటుంది. ఇక చివరిగా కాస్త కొద్దిపాటి రిస్క్ మాత్రమే, అది ఈవెన్ మీ సేవింగ్స్ అకౌంట్ కూడా రిస్కే ఉంటుంది, కానీ ఇది కూడా కొంచెం భద్రమైన ఇన్స్ట్రుమెంటే. అదేంటంటే ప్రభుత్వము లేదా కార్పొరేట్స్ ఇచ్చే బాండ్లు. బాండ్స్ అన్నీ కూడా ఒక తనఖా పెట్టిన ఇన్స్ట్రుమెంట్ కింద మనం ప్రయత్నించాలి. అంటే మీ అమౌంట్స్కి ఒకవేళ వాళ్ళు కంపెనీ కానీ ప్రభుత్వం కానీ చెల్లించలేకపోతే కనుక ఆ కంపెనీ లేదా ప్రభుత్వం దగ్గర ఉన్న ఆస్తులు నమ్మైనా సరే మీకు అప్పు చెల్లించాలి, అది రూల్. సో ఈ బాండ్లలో వడ్డీ సాధారణంగా చాలా ఎక్కువగానే ఉంటుంది, దాదాపు 8% కూడా ఉండే అవకాశం కూడా ఉంది కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ బాండ్స్లలో. కాకపోతే ఇందులో ఏది దేన్ని ఎంచుకోవాలనే విషయానికి వచ్చినప్పుడు మాత్రం రేటింగ్ ఏజెన్సీ వీటికి AAA రేటింగ్ ఇస్తుంది. ఈ AAA రేటింగ్ ఉన్న బాండ్స్ మాత్రమే మీరు ప్రైవేట్ కార్పొరేట్ బాండ్స్ని కొనుగోలు చేయొచ్చు. ప్రభుత్వ బాండ్లకి అలాంటి రేటింగ్ సాధారణంగా AAA ఉంటుంది. సో ఆ AAA రేటింగ్ ఉన్న బాండ్లను మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ఇలా AAA ఉన్న బాండ్లలో దాదాపు 7% సగటున ఉంటుంది, లేదా 8-8.5%, కొన్ని కార్పొరేట్స్ అయితే 9% ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అవి ఎంచుకొని వాటిల్లో మార్పు చేయొచ్చు. వీటికి కూడా కాల పరిమితి ఉంటుంది, దాదాపు కొన్ని 3 ఏళ్ళ లాకిన్ పీరియడ్, కొన్ని 5 ఏళ్ళ లాకిన్ పీరియడ్, కొన్ని 8 సంవత్సరాల లాకిన్ పీరియడ్, ఇలా వేరియస్ లాకిన్ పీరియడ్స్లలో అవి మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా భద్రమైన, అంటే మీ పెట్టుబడికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా మీకు స్థిరమైన ఆదాయం ఇచ్చే పథకాలు.